నమస్తే, నేను మీ కప్పర ప్రసాదరావు. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధానంగా పత్రికలో వచ్చినటువంటి వార్తలేంటి, వాటి వెనుక ఉన్న అసలు నిజాలేంటి, దీన్ని వెలికి తీసేటువంటి కార్యక్రమం ఏది నిజం. ఏది నిజంలో ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో మొదటి పేజీ రెండో పేజీ అంతా కూడా యాడ్స్ ఉంటే, మూడో పేజీ మొదటి పేజీ ఏంటి, ఇందులో ఓఆర్ఆర్పై కేసీఆర్ మోహన్ మీదపరేమని చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ప్రధానంగా మనకు కనబడతాయి. ఇందులో ముందస్తు ఒప్పందాల ప్రకారమే టెండర్ను ఐఆర్బికి కట్టబెట్టారు, ఇదేనా గుణాత్మక మార్పు. ఈ టెండర్ ప్రక్రియపై సిబిఐ విచారణ సిద్ధమా. మహారాష్ట్ర ముంబై పూణే ఎక్స్ప్రెస్ వేను 10,88,800 కోట్లకు ఇదే సంస్థకు లీజుకి ఇచ్చిన సర్కార్. మన దగ్గర మాత్రం 30 ఏళ్ల లీజు 7,380 కోట్లే. మేము అధికారంలోకి వచ్చాక విచారణ చేయిస్తాం. ఈ భారీ కుంభకోణంలో ఎవరెవరికి ఎంత వాటా ఉందో తేల్చాల్సి ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం అని చెప్పి దారి దోపిడీ దొంగలకు లెక్కలు అర్థమవుతున్నాయా? ట్విట్టర్ లో ఆంధ్రజ్యోతి కథనాన్ని పోస్ట్ చేసిన రేవంత్. నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి, జాబ్ క్యాలెండర్, యువతకు రాజకీయ అవకాశాలు. నేటి యువ సంఘర్షణ సభలో ప్రియాంక ప్రకటన, ప్రధాన ఆకర్షణగా యూ డిక్లరేషన్. పిఎస్పిఎస్సీ లీకేజీలు, ప్రభుత్వ వైఫల్యాల ప్రస్తావన, కాంగ్రెస్ వస్తే ఏం చేయాలన్న దానిపైనే స్పష్టత. తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత తొలిసారి సరూర్ నగర్ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టిపిసిసి. హైదరాబాద్ అమిత్షా రాక పేరుతో కేసీఆర్ ఓట్ల రాజకీయం అని చెప్పి నిన్న బిఎస్పీ ఉత్తర భారత అధ్యక్షురాలు మాయావతి, యూపీ మాజీ సీఎం, ఈమె నిన్న హైదరాబాద్ కు వచ్చి భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభలో బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ ని రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో యూపీలో మా పథకాలు ఇక్కడ కాపీ, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించాలి. తెలంగాణ భరోసా సభలో మాయావతి, ప్రవీణ్ కుమారే సీఎం అభ్యర్థి అని ప్రకటన. కేసీఆర్ కుటుంబ చర్యలో రాష్ట్రం బంది, పచ్చని తెలంగాణలో బీజేపీ మత శీర్షు. రాష్ట్రంలో ఆ రెండు పార్టీల రసవత్తర డ్రామ, బిఎస్పీ రాష్ట్ర సచివు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్య కూడా మనకు ఈ ఆంధ్రజ్యోతి ప్రధానంగా పడుతుంది. అట్నే కేరళలో బోటౌజ్ బోల్తా 21 మంది జల సమాధి, మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది, చిన్నారులో ఎక్కువ, మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్, తూవల్ తీరానికి 1 కిలోమీటర్ దూరంలో ఘటన, పరిమితికి మించి బోట్లోకి పర్యాటకులు, భద్రతా ప్రమాణాలు కలిగి 8 మంది సురక్షితం అని చెప్పి ఇంకొక వార్త కూడా, ఇది ఒక విషాదకరమైన వార్త. నిన్న విహారం కోసం బోట్లోకి పోయినటువంటి వాళ్ళు జల సమాధి అయినటువంటి ఘటన కేరళలో జరిగింది. తర్వాత కాకిక్కిన కన్నడ సింహ అని చెప్పి బెంగళూరు ఫుడ్ డెలివరీ బాయ్ తో రాహుల్ గాంధీ స్కూటర్ పై ప్రయాణం చేస్తున్నటువంటి ఒక ఫోటో వేసి ఒక ఆసక్తికరమైనటువంటి వార్త రాసింది. అతిథుల రాకతో ప్రచారంలో బీజేపీ మధ్య పోటీ, బొమ్మాయి సర్కారు ప్రజల్లో వ్యతిరేకత, 75 కొత్త ముఖాలకు చోటు, షట్టర్ సహా పలువురికి మణిచేయి, కాంగ్రెస్ లో సీనియర్లు. అటు సర్వేల మొగ్గు హస్తానికే స్వయంగా రంగంలో 10 రోజులు 18 బహిరంగ సభలు, 6 భారీ రోడ్ షోలు. నేటితో ప్రజలు సమాప్తం, రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండే పోలింగ్ అని చెప్పి ఇంకొకటి, 40% ఏ ఇంజన్ కు ఎంత అవినీతిపై మోదీకి రాహుల్ ప్రశ్న, కాంగ్రెస్ భయపడ్డారంలో మోదీ సెక్రటరీ అని చెప్పి ఒక వార్త మనకు ఆంధ్ర జ్యోతి దినపత్రికలో కనబడుతుంది. ఇవి ఈ రోజు జ్యోతి దినపత్రిక వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. దాని తర్వాత మనం ఒకసారి సాక్షి దినపత్రికను చూసినట్టయితే, సాక్షి దినపత్రికలో కూడా పెద్ద ఎత్తున నారాయణ యాడ్స్ ఉన్నాయి. 3వ పేజీలోనే మొదటి పేజీ అయింది, కొత్తగా పాలమూరు అని చెప్పి ప్రాజెక్ట్ అలైన్మెంట్ మార్చిన మొత్తం కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ మండలం, దీని ఆయకట్టమూరు రిజర్వాయర్ నుంచే సాగునీరు, ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి ఆ రిజర్వాయర్ సాధారణంగా కుడి ఎడమ ప్రధాన కాలువల నిర్మాణం, 5,680 కోట్ల అనుమతులు జారీ, కాలువల ద్వారా 9,06,684 ఎకరాల ఆయకట్టు సాగునీరు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు సర్కార్ కీలక నిర్ణయం అని చెప్పి దక్షిణ తెలంగాణలో 16 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రభావం ప్రధానంగా కనబడుతుంది. అట్లనే ప్రధాన కాలువలకు 5,607 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పి కూడా ఒక వార్త. ఏమాత్ర విగ్రహాలు అని చెప్పి మాయావతి మాట్లాడినటువంటి తీరు ఇక్కడ కనబడుతుంది. దళితులను మోసం చేశారు, బిఎస్పీ అధినేత్రి యూపీ మాజీ సీఎం మాయావతి పై దళితులు 3 ఎకరాల భూ పంపిణీ పథకాన్ని కేసీఆర్ నానుంచి ఆపుకుంటారు, అయినా భూ పంపిణీ చేయకుండా మోసం చేశారు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చారు, బిఎస్పీ సీఎం అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ పేరు ప్రకటన, సరూర్ నగర్ స్టేడియంలో తెలంగాణ భరోసా సభ నిర్వహించింది, భారీగా తెలంగాణ స్టేడియం అందరూ కూడా ఈ సభ పాల్గొనేటువంటి వార్త మనకు ప్రధానంగా కనబడుతుంది. అట్లనే అధికారంలోకి రానే 2 లక్షల ఉద్యోగాల భర్తీ అని చెప్పి బండి సంజయ్ కుమార్ చేసినటువంటి ఒక ప్రకటన. ఇందులో యురేనస్ చంద్రులపై సముద్రాలు అని చెప్పి ఒక అంతరిక్షంపై ఆశలు అని ఒక వార్త కూడా మనకు కనబడుతుంది. రాజు చుట్టూ నిబంధనలు,
స్వేచ్ఛ కంట్రోల్ అని చెప్పి నిన్న రాజ కుటుంబం ఏదైతే ఆయన పట్టాభిషేకం చేసిందో పట్టాభిషేకానికి సంబంధించినటువంటి కింగ్ చార్లెస్ కు సంబంధించి అనేక ఆసక్తికరమైనటువంటి వార్తలు. నారీ శక్తితో గణతంత్రం అని చెప్పి ఇక రాబోయేటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పూర్తిగా మహిళలే పాల్గొనే విధంగా అంటే మహిళా సైనికులే పాల్గొనే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించిన ఒక వార్తలు కనబడుతుంది. రాయచూరులో టగ్ ఆఫ్ వార్ తెలుగువారి ప్రభావం ఉన్న జిల్లాలో మూడు ప్రధాన పక్షాల మధ్య పోటీ, రెండు చోట్ల జేడీఎస్, మూడు చోట్ల కాంగ్రెస్, మరో చోట్ల బీజేపీకి అనుకూల పవనాలు, మరో స్థానంలో హోరాహోరీ కర్ణాటకలో రాజకీయం అని చెప్పి ఇంకో ఆర్థిక నేరాలకు మార్గదర్శకత్వం ముగింపు అని చెప్పి ఇంకొకటి కూడా మనకు కనబడుతుంది. అట్నే పొలిటికల్ టూరిస్ట్ స్వాగతం అని చెప్పి కేటీఆర్ చేసినటువంటి ఒక కామెంట్ ప్రధానంగా మనకు సాక్షి దినపతికలో చూడొచ్చు. అట్నే నేను కాంగ్రెస్ యూత్ మేనిఫెస్టో అని చెప్పి సోనియా ప్రియాంక గాంధీ సభకు సంబంధించినటువంటి వార్త ప్రధానంగా ఉంది. తర్వాత రూపాయి 260 కోట్ల వక్ఫ్ భూమికి ఎసరు అని చెప్పి వక్ఫ్ భూమికి సాగులో లేని రైతుల పేరిట చక్రంతిపిన రియల్ ఎస్టేట్ సంస్థ అని చెప్పి ఒక వార్త మనకు కనబడుతుంది. బోరా ప్రైవేట్ ప్రజల గొంతు పోయడం అని చెప్పి కిషన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన, ఇవన్నీ సాక్షి దినపత్రికలో చూస్తే ఇంకా మనం ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. దినపత్రికలో ఇక్కడ ఒక ప్రధాన మొదటి పేజీలో యాడ్ ఉంది, రెండో పేజీ పోతే మూడో పేజీ గరీబోళ్ల గాథలు అని చెప్పి ఒక చాలా హృదయ విదారకమైనటువంటి వార్త ఒకటి. నల్లగొండ జిల్లాలో కొడుకు భారం కావద్దని వృద్ధ దంపతులు ఆత్మహత్య, కామారెడ్డిలో తల్లి శవాన్ని తీసుకెళ్లేందుకు చేతిలో చిల్లి కవ్వలేదని బిడ్డల అవస్థ, రెండు రోజులుగా మార్చిలోనే మృతదేహం. అయితే ఈ కామారెడ్డిలో తల్లి శవాన్ని తీసుకెళ్లని పిల్లలు అనేటువంటి వార్త కొద్దిగా పేపర్లలో వేరే రకంగా వచ్చిందంటే ఆ మృతురాలి పేరు పైన బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు ఇస్తేనే శవాన్ని తీసుకుపోతామని పిల్లలు చెప్పినట్టుగా మిగతా వార్తలు వచ్చింది. ఇంట్లో మాత్రం కొంత భిన్నంగా ఈ వార్త కనపడతా ఉంది. ఇంకోటి ఏంటంటే ఛత్తీస్గఢ్ లో భారీ లిక్కర్ స్కామ్, గుర్తించినట్లు ఈడీ వెల్లడించింది. రాజకీయ నేతలు ఐఏఎస్ ఆబ్కారీ అధికారుల కుమ్మకై 2,000 కోట్ల అవినీతి పాల్పడినట్టు ఒక వార్త మనకు ఇందులో కనబడుతుంది. అంబేద్కర్ పేరుతో కేసీఆర్ నాటకాలు అని చెప్పి ఈ సర్కారు గద్దె నుంచి బలహీన వర్గాలను అధికారంలో తెద్దాం, తెలంగాణ భరోసా సభలో బీఎస్పీ జాతీయ అధ్యక్షుడు మాయావతి చేసినప్పుడు ఒక ప్రసంగం కూడా మనకు ప్రధానంగా కనబడుతుంది. కర్ణాటకలో కేసీఆర్ షాడో పాలిటిక్స్ అని చెప్పి ఎన్నికల ప్రచారం పైన పోల్ మేనేజ్మెంట్ పైన ఫోకస్, జేడీఎస్ కొన్నిసార్లు బ్యాక్ సపోర్ట్, లోక్సభ ఎన్నికల్లో అక్కడ పోటీ చేయాలని జేడీఎస్ కు మద్దతు తీసుకోవాలని ప్లాన్, బీఆర్ఎస్ జేడీఎస్ మధ్య కుదిరిన అంతర్గత ఒప్పందం అని కూడా ఒక ఇంపార్టెంట్ ఐటమ్ కనబడుతుంది. డేంజర్ కెమికల్స్ అరటి కారణంతో అల్లం వెల్లుల్లి పేస్ట్ అని చెప్పి ఎసిటిక్ యాసిడ్ ప్రమాదకర పౌడర్లతో మ్యాంగో కూల్ డ్రింక్ అని చెప్పి ఒక వార్త మనకు కనబడుతుంది. హైదరాబాద్ లోని కాటేదారు హత్య పోలీసులు దాడులు 5 క్వింటాల అల్లం స్వాధీనం అని కూడా కనబడుతుంది. బహిరంగలను బ్యాన్ చేస్తామనేది చట్టం ప్రకారం చర్యలు తక్కువని హెచ్చరించారు, బ్యాన్ అనేది చట్టపరమైన అంశం, చిదంబరం మేనిఫెస్టోపై కాంగ్రెస్ యూటర్న్ అని చెప్పి ఇంకొక వార్త కూడా కనబడుతుంది. కేరళలో హౌస్ బోట్ మునిగి 19 మంది మృతి అనేటువంటి వార్త, అమెరికాలో కాల్పు 8 మంది మృతి, 7 గాయాలు, షూటర్ను కాల్చట్టిన పోలీసులు, టెక్సాస్ స్టేట్ లోని షాపింగ్ మాల్ వద్ద ఘటన అనేది వార్త, దళిత బంధు సగానికి సగం దోపిడీ, చాలా ఇంపార్టెంట్ వార్త. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు అంగీకరించి అది ఇవాళ ప్రియాంక సభ అని చెప్పి సర్వనగర్ స్టేట్ నిర్వహణ ప్రకటిస్తామన్న కాంగ్రెస్ నేతలు అనేటువంటి ఒక ప్రధాన వార్త కూడా మనకు వెలుగు దినపత్రికలో కనబడుతుంది. ఇంకా నమస్తే తెలంగాణ దినపత్రికలు చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రికలో 1-2 పేజీలలో వార్తలు, 3 పేజీలో సర్కారు సాయం విదేశీ విద్య సహకారం అని చెప్పి పేద విద్యార్థులు కల తీరుస్తున్న ఓవర్సీస్ స్కాలర్షిప్ అనేది ఒక వార్త మనకు కనబడుతుంది. అట్లనే భూమిపుత్ర సంఘటన బీఆర్ఎస్ లోకి అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో చెందిన వివిధ పార్టీల నేతలు అని చెప్పి ఒక వార్త కనబడుతుంది. తర్వాత దేశ ఆర్థికానికి తెలంగాణ కీలకం, 9 ఏళ్ళు రామోజీ వృద్ధి, 3 రెట్లు పెరిగిన జిఎస్డిపి, జిడిపిలో 5% వాటా తెలంగాణ, తలసరి ఆదాయంలో రుణాలు ఆదర్శం అని చెప్పి 2022-23 నివేదికలో ఆర్బిఐ అని చెప్పి ఒక వార్త కూడా వస్తుంది. అంధజ్యోతి అని చెప్పి ఆంధ్రజ్యోతి పైన సెటేరేస్తూ ఒక వార్త రాసిండ్రు. ఔటర్ పై కాకిలకలు రోత కథనాలు అని చెప్పి ఔటర్ రింగ్ రోడ్ లో ఆంధ్రజ్యోతి చేసినటువంటి కథనానికి సమాధానంగా ఒక పెద్ద వార్త ఇక్కడ కనబడుతుంది. అట్లనే రిజర్వ్ రైతు మంత్రులు అని చెప్పి జంతర్ మంత్రులకు వేలాది తరలిన రైతులు, బ్రిడ్జ్ భూషణ్ అరెస్ట్ 15 రోజులు డిలే అని చెప్పి ఒక వార్త కనబడుతుంది. వీధి పాలు కనిపించదు, పునరావాస కేంద్రాలకు తరలించండి, G20 సదస్సు నేపథ్యంలో రాష్ట్రాల కేంద్రం ఆదేశం అని చెప్పి ఒక వార్త. ఆవో ధేకో సీకో, ఇక్కడ ఏదైతే ప్రియాంక గాంధీ ఈ రోజు హైదరాబాద్ వస్తా ఉన్నారు, ఆమెకు సంబంధించి అతిథులు వచ్చి టూరిస్టులు వచ్చి చూసి నేర్చుకోవచ్చు అని చెప్పి కేటీఆర్ చేసినటువంటి ఒక కామెంట్ పైన కూడా ఒక పెద్ద వార్త మనకు నమస్తే తెలంగాణ పత్రికలో కనబడుతుంది. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ప్రధానాలు, వీటిపైన మనం చెప్పిద్దాం. ఈరోజు
ఈరోజు మనతో పాటు పాల్గొనడానికి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి, అట్లానే టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు కూడా ప్రస్తుతం మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందు కృష్ణమూర్తి గారు, నిన్న హైదరాబాద్ లో బహుజన సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున ఒక సమావేశం నిర్వహించింది. మాయావతి గారు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మన యూపీ మాజీ సీఎం మాయావతి గారు హాజరై ఒక అంశం స్పష్టంగా చెప్పారు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రవీణ్ కుమార్ మా సీఎం అభ్యర్థి, సీఎం నాయన ఉంటారనేది ఒక మాట. దాని తర్వాత కేసీఆర్ మా పథకాలే కాపీ కొడుతున్నాడు అని చెప్పి కూడా ఆమె కామెంట్ చేసినటువంటి అంశం మనం చూసినాం. కొద్దిగా సభకు కూడా పెద్ద ఎత్తున జనం వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఎట్ల చూడవచ్చు నిజంగానే కేసీఆర్ గారు మాయావతి అంశాలు, మాయావతి చేసినటువంటి పథకాన్ని కాపీ కొడుతున్నారా? ఇక్కడ బీఎస్పీ పార్టీ రాష్ట్రంలో ఎదిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఫస్ట్ బీఎస్పీ రాష్ట్రంలో ఎందుకు అవకాశం ఉన్నాయంటే, కొంత పోరాటం చేసి కొంత ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తే అవకాశాలు ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో వాళ్ళు కొంత ప్రయత్నం చేసి చెప్పుకోదగ్గ మాత్రం సాధించారు. దాంట్లో వాళ్ళు పరాజయం అనేది జరిగినప్పటికీ వాళ్ళు చెప్పుకోదగ్గ ఓట్లను సాధించారు. ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ చేస్తూ ఆయన బాగా బీఎస్పీ కోసం కొంచెం పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన అంటే సిద్ధాంతాలు ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరో అంశం, మాయావతి ఏదైతే చెప్పారో పథకాలన్నీ యూపీలో తాను అధికారంలో ఉన్నప్పుడు చేసినవే అని. వాస్తవానికి మేము కనుక్కున్నాము ఈ పథకాలు, మేమే కనుక్కొని ఇప్పుడే మేము శాస్త్రజ్ఞ కనుక్కొని చెప్పినామని చెప్పడం మరి. వాస్తవానికి గతంలోనే మాయావతి ఉన్నప్పుడు దళితులకు 3 ఎకరాల పథకాన్ని అమలు చేశారు. ఇక్కడ వీళ్ళు దాన్ని అడాప్ట్ చేయరు, అడాప్ట్ చేసుకొని అమలు చేస్తామని చెప్పి మోసం చేసారు. అది వేరు విషయం. వీళ్ళు మోసాలు అనేది వీళ్ళకు సర్వసాధారణము. మోసం చేసి దళితులను అది వేరు విషయం. తర్వాత మాయావతి ఏదైతే నిరుద్యోగుల కోసం చెప్పారో, నిరుద్యోగులకు హామీ ఇచ్చారో, వాటిని నెరవేర్చే అవకాశం, చిత్తశుద్ధితో పనిచేస్తే ఉద్యోగ అవకాశాలని కల్పించే అవకాశం నిరుద్యోగం వృద్ధిపోతుంది. ప్రస్తుతము ఎవరు హామీ ఇచ్చినా, రాజకీయ నాయకులు ఏం చేసినా ఫస్ట్ చిత్తశుద్ధి అవసరము. ప్రజలకు ఏదో చేయాలి అనే తపన ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. సాధ్యం కాదనేది లేదు, రాజకీయం అనుకుంటే చేయగలరు. కాకపోతే ఏంటంటే దీంట్లో అర్థం పరమార్థం రెండు చూస్తున్నారు. వచ్చినటువంటి రాజకీయాల్లో ఏంటంటే అర్థం రెండు చూస్తున్నారు. ఈ పథకం అమలు చేస్తే దీనిలో మాకు వచ్చే రాజకీయ ప్రయోజనం ఏంటి, మాకు వచ్చే మైలేజీ ఏంటి అనే విషయాన్ని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ జాతికి ఒనగూరే ప్రయోజనం ఏంటి అనే విషయాన్ని ఆలోచన చేయట్లేదు. యువత నిర్వీర్యం అవుతుంది, నిర్వీర్యమవుతున్న యువశక్తిని మనము యువ వనరులను, ఆ వనరులను వినియోగించుకోవాలనే ఆలోచన లేకపోవడం అనేది ఇక్కడ మనం చేసుకున్న దురదృష్టం. ముఖ్యంగా చూస్తే యువతలో ఎంతో ప్రతిభ దాగి ఉంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి వాళ్ళు ఉన్న ప్రతిభను ఆధారంగా చేసుకొని వాళ్ళకు స్వయం ఉపాధి కల్పించడమా, లేకపోతే వాళ్ళ ఉన్న ప్రతిభకు పదును పెట్టే విధంగా చర్యలు తీసుకోవడమా, లేదంటే వాళ్ళ ఆ ప్రతిభతోటే వాళ్ళు స్వయం కృషితో ఆధారపడి బతికే విధంగా చేయడమా, లేదంటే ప్రభుత్వ ఉద్యోగాలను ప్రైవేటు సంస్థల ద్వారా ఉద్యోగాలు ఇప్పించడానికి ప్రయత్నించడమా అనేది చేయాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాలుగా చెప్పవచ్చు ఇటువంటి ప్రయత్నాన్ని జరగలేదు. అది దాని వెనకాల ఏంటంటే యువతను వాళ్ళ ఉద్యోగాల్లో కానీ వాళ్ళ వ్యాపకాలలో నిమగ్నం చేస్తే రాజకీయాలకు కానీ అవసరం వచ్చినప్పుడు మన కొరకు పనిచేయరు, రాజకీయ పార్టీల కోసం పనిచేయరు. బీఎస్పీ పార్టీ నిన్న బహిరంగ సభ పెద్ద ఎత్తున పెట్టింది. కొద్ది ప్రవీణ్ కుమార్ గారిని రాష్ట్ర అధ్యక్షుడు చేసిన తర్వాత కొద్ది బీఎస్పీ గ్రామాలలో వెళ్ళింది. చాలా మటుకు గ్రామాలలో దళిత బహుజనులు కూడా పార్టీని ఓన్ చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. నిన్న ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ గారిని ప్రకటించడం వల్ల ఆ పార్టీకి ఏమైనా కొద్దిగా మేలు అనుకునేటువంటి అవకాశాలు ఉంటాయా? ఏమైనా రాష్ట్రంలో కొద్ది గొప్ప ఓట్ల సీట్లు సాధించే అవకాశాలు ఉంటాయా? అంటే ప్రవీణ్ కుమార్ పైన యువతలో కొంత ఉత్సాహం ఉంది. ఆయన గతంలో పనిచేసినప్పుడు కొంత యువతకు కానీ అనగారిన బడుగు వర్గాల కోసం విశేష సేవలు అందించారు, ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఎంతో మందిలో ఉన్నటువంటి విద్యార్థులలో ఉన్నటువంటి శక్తిని ఆయన బాహ్య ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రయత్నం చేశారు. కొంత సక్సెస్ అయ్యారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వారు సక్సెస్ అయ్యారు కూడా. కానీ ఆయన సీఎం చేయడంతో రాజకీయంగా ఒలగొడుతుందా అంటే ఒక ఆయన ప్రతిభ మాత్రమే పనిచేయదు. దానికి మళ్ళీ యువత కూడా తోడు కావాలి, యువత ఆయనకు అండదండగా ఉండాలి, యువత ఆయనను
ఆదరించి హక్కును తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కోణంలో పార్టీ ప్రయత్నం చేయాల్సిన మాయావతి కానీ ప్రవీణ్ కుమార్ కానీ వీరు ఎవరైనా ప్రయత్నం చేసి ఆ కోణంలో పార్టీని విస్తరించి జిల్లాల వారీగా ఎక్కడికక్కడ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే, పటిష్టం చేసినప్పుడు మాత్రమే, గట్టి పునాదులు వేసినప్పుడు మాత్రమే కొంత ఆ పార్టీకి శక్తి వస్తుంది. ఆయన కూడా మనం చాలా స్పష్టంగా చూడాలి, అంబేద్కర్ ఆశయాన్ని చెప్తూ కేసీఆర్ గారు అంబేద్కర్ విగ్రహాలను పెట్టడం వల్ల ఉపయోగం లేదు, అంబేద్కర్ ఆశయాన్ని పూర్తిగా తుంగలో దొక్కుతున్నారనేటువంటి ఒక మాట, రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి కేసీఆర్ గారు ప్రయత్నించారని చెప్పి చాలా ఘాటుగా కేసీఆర్ మీద ధ్వజమెత్తినటువంటి పరిస్థితి మనకు కనబడ్డది. ఏంది నిజంగానే అంబేద్కర్ వారసులు మేమే అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం మాయావతి గారు చేసినట్టు? అంబేద్కర్ వారసులం మేమైనా మాయావతి కాదు, అందరూ ప్రతి ఒక్కరు చెప్తున్నారు రాజకీయాల్లో. మరి వాస్తవానికి మనం గతంలో ఎన్నోసార్లు మనం ఇదే డిబేట్లలో చర్చించుకున్నాం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని వీళ్ళు అంబేద్కర్ అడుగుని రాజకీయం చేస్తున్నారు, కానీ అంబేద్కర్ ఆశయాల కోసం వీళ్ళు పాటుపడట్లేదు. ఇక్కడ వచ్చిన సమస్య అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బత్తు శ్రీనివాస్ గారు కూడా మనకు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి, నిన్న మాయావతి గారి సభ జరిగింది, మాయావతి గారి సభలో ప్రధానమైనటువంటి ప్రసంగం చేశారు, అంబేద్కర్ విగ్రహాలను పెట్టడం కాదు, అంబేద్కర్ ఆశయానికి టిఆర్ఎస్ పార్టీ చూట్లు పొడుస్తుంది అని చెప్పి ఒక పెద్ద విమర్శ చేశారు. అట్లనే రెండోది మాసీఆర్ కాపీ కొడుతున్నారు అనేటువంటి మాట కూడా మాట్లాడారు, ఎట్లా చూడవచ్చు శ్రీనివాస్ గారు? నిన్న వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్తే. బాధాకరమైనటువంటి అంశం ఏమంటే అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును కూడా తప్పుపట్టేటువంటి దుస్థితికి, అంటే వాళ్ళ పార్టీని పెద్దగా పరిగణనలోకి తీసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు మన తెలంగాణ సమాజంలో. వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రస్తుతం అయితే, ఇప్పుడు మన ఇంట్లో మన కుటుంబంలో తండ్రి లేకపోతే తండ్రి ప్రతిమను పెట్టుకుంటాం, ఫోటోగ్రాఫ్ పెట్టుకుంటాం. చాలా అంటే సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఒక ఫోటోగ్రాఫ్ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం? చాలా సింపుల్ కదా, అంటే ఆయన జ్ఞాపకార్థం. ఆయన అందులో మన తండ్రిని చూసుకుంటాం. అట్లనే ఆయనకి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలందరూ, అంటే ప్రధానంగా అంబేద్కర్ సచివాలయంలోకి వెళ్ళే ప్రజలందరూ, ఉద్యోగస్తులు కానీ అక్కడికి వచ్చే వ్యక్తులు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ ఆ విగ్రహాన్ని చూసి స్ఫూర్తి ప్రేరణ గతం వర్తమానంలో గుర్తొచ్చి భవిష్యత్తులో దాన్ని పాటించాలి అనేటువంటి గొప్ప దార్శనికతతోని దాన్ని ఏర్పాటు చేసింది. ఎందుకు మనం గొప్ప నాయకుల విగ్రహాలు ఎందుకు ఇంత? ఎందుకు గాంధీ గారి విగ్రహాలు ప్రపంచం అంతటా ఉన్నాయి? ఎందుకు గాంధీ గారి విగ్రహం ఉంది అంటే దానివల్ల ఏమొస్తుంది అంటే, గాంధీ గారు ఒక పెద్ద ఆయన ఒకసారి నాతో ఒక మాట అన్నాడు, గాంధీ గారు మళ్ళీ పుట్టొచ్చేమో గానీ గాంధీ గారు ఇచ్చినటువంటి అహింసావాదం ఏదైతే ఉందో అది మళ్ళీ పుట్టదు, ఇంకెవరు అంతకంటే మించిన గొప్ప వాదాన్ని తీసుకురాలేరు అని చెప్పిండు. అట్లనే అంబేద్కర్ గారు ఈ దేశంలో ప్రధానంగా ఈ దేశం నడవడానికి ఏర్పాటైనటువంటి రాజ్యాంగాన్ని రచించడానికి ఆయన దానికి ప్రధానంగా చైర్మన్ గా కొనసాగి అనేక అంశాలు, ఈ దేశ స్థితిగతులు, ఆనాటి పరిస్థితులు, కుల మతాలు, ఆర్థిక అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తామని ఒకవైపు కేసీఆర్ గారు చెప్తూ మరోవైపు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం అంటే దళితులను వంచించడమే అని చెప్పి కామెంట్ చేసింది. మాకు ఇంకా కూడా ఈ కులం లేదు, వాళ్ళందరూ కుల ప్రాతిపదికన మాట్లాడుతున్నారు, కుల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తున్నారు, కానీ మాకు ఇంకా కులం లేదు. మేము కుల ప్రాతిపదికన రాజకీయాలు చేయటం లేదు. ఆర్థిక అంతరాలు లేని, ఆర్థిక అసమానత లేని గొప్ప సమాజం ఏర్పడాలి. ఇంకా ఆ పదం ఉచ్చరిస్తే మానసికంగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల నుంచి అధిగమించాలని గొప్ప పథకంగా తీసుకొచ్చింది మేము. ఎంపవర్ దళిత్ అనే పదం ఉన్న వ్యక్తులు దాన్ని బయటికి రావాలి,
సమాజంలో ఎవరైతే ఆర్థిక స్వావలంబన సాధిస్తారో, ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తారో, వానికి కులం ఉండదు, మతం ఉండదు. ఎందుకంటే మనం చూస్తుంటాం, ఎవరైనా రాజకీయ నాయకుడు గొప్పగా ఎదిగిందనుకో, నేను పేర్లు ఉచ్చరించదలుచుకోలే, వానికి కులము మతం ఏమదు. మన ఇంట్లో బెడ్రూమ్ లోకి వస్తాడు, లేకపోతే ఇంకెక్కడికన్నా వస్తాడు. అదే మన కులస్తులు వాడు ఆర్థికంగా బలహీనంగా ఉంటే మనం ప్రధాన గుమ్మం దాటి లోపలికి రాలేడు. ఆ దుస్థితి నుంచి అధిగమించాలి అనేటువంటి గొప్ప ఆలోచనలతోని దాన్ని కూడా విమర్శించేటువంటి పరిస్థితిలో ఉన్నారు విపక్షాలు. అట్లాంటి గొప్ప పథకం ఒకటి తీసుకొచ్చిండ్రు కదా. ఇవాళ అంబేద్కర్ గారు ఏం చెప్పిండు, పేదరికం పోవాలి, ఆర్థిక అంతరాలు పోవాలి, రాజకీయ అసమానతలు, ఆ రాజకీయ సమానతలు రావాలి, సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉండాలి అని చెప్పిండ్రు కదా. ఇదే కదా చెప్పింది, ఇంతకంటే ఏమని ఎక్కువ చెప్పిండ్రా. ఆ దిశగానే కదా ఈ ప్రభుత్వం పేదరికంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా చేయూతనివ్వాలి, ఆసరానివ్వాలి అని. వ్యవసాయాన్ని నమ్ముకున్న వ్యక్తికి, అసలు ఏ చేతనం లేని అచేతనంలో ఉన్న వ్యక్తికి ఆసరా లాంటి పథకాలను ఇచ్చి అంత పెద్ద వ్యక్తి విగ్రహం పెట్టక ముందు పెడతామన్నప్పుడు విమర్శలే, పెట్టిన తర్వాత కూడా విమర్శలు చేస్తే అంటే నేను మరి ఏనుగు విగ్రహాలు అంతంత ఉత్తరప్రదేశ్ లో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకున్నారు ఆ మాయావతి గారు. అంటే మాయావతి గారిని విమర్శించాలని అయితే నేనైతే అనుకోవటం లేదు, ఎందుకంటే ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఒక పెద్ద నాయకురాలు, ఉత్తరప్రదేశ్ లో ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, ఎవరిని వర్తమాలని ఎట్లా పడితే అట్లా విమర్శలు చేయడం గొప్ప విషయం కాదు. నోరే కదా ఏదైనా మాట్లాడచ్చు, కానీ పెద్ద పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేసింది. ఈ రోజు మాయావతి గారి ఉనికి ఏంది అక్కడ, మాయావతి గారు పరిస్థితి ఏంది ఉత్తరప్రదేశ్ లో? నిజంగా మీరే నిజమైతే ఎందుకు రాజకీయంగా నిలదొక్కుకోలేకపోయినారు మీరు ఉత్తరప్రదేశ్ లా? భాజపా ఈ రోజు 10 సంవత్సరాలు, నేను అనుకుంటా 10 సంవత్సరాలు దాటింది కదా ఇప్పుడు ఆయన యోగి గారిది. అక్కడ భాజపా ఎందుకు పాగా వేసింది, గట్టిగా బలంగా ఎందుకు ముందుకెళ్తుంది? నిజంగా మీరే నిజమైతే, మీ నాయకత్వం కరెక్ట్ అయితే, మీరు ఇక్కడ వచ్చి మాకు నీతులు చెప్పేటువంటి పదాలు గనక మీరక్కడ పాటించి ఉంటే దళిత బహుజన మనందరం మాట్లాడేటువంటి, ఇంకా దారిద్ర్యం అనమాట ఇది, ఇంకా మనందరం మాట్లాడుకుంటున్నాం బహుజనులు, దళితులు, గిరిజనులు అనేటువంటి పదాలు ఉచ్చరిస్తున్నటువంటి మనం, అర్థమంతా మీ వెనకాల ఎందుకు లేరు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్న ఈ వేదిక ద్వారా, అమ్మ వేదిక ద్వారా, అమ్మ ఛానల్ ద్వారా. ఎందుకంటే విమర్శలు చాలా సులువు కదా, ఆ వేదిక మీద ప్రతి విమర్శలు చేసే వ్యక్తులు ఉండరు, ఒకరే మాట్లాడుకుంటుంటారు కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు, ఎంతైనా మాట్లాడచ్చు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి, శ్రీనివాస్ గారు మీరు చాలా అంశాలు చెప్పిండ్రు. మాయావతి గారు నిజంగానే అక్కడ ప్రజలకు మేలు చేసింటే అధికారంలో ఎందుకు రాలేదు అనేది కూడా ప్రధానమైనటువంటి అంశమే. కృష్ణమూర్తి గారు ఇందాక శ్రీనివాస్ చెప్తూ ఆచరణ యోగ్యంగా అనేటువంటి మాటలు వాళ్ళు చెప్తా ఉన్నారు, అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం అనేది ఆయన స్ఫూర్తిని కొనసాగించడమే అని చెప్పి ఏమంటారు మీరు దీని ఏరకంగా కదా? ఒక్క మాట ప్రసాద్ గారు నేను ఒక చిన్న సబ్మిషన్ చేస్తా, ఆచరణకు సాధ్యంగా అని మాటలే కాదు, ఆచరణకు సాధ్యం గాని అనేటువంటి పదాలకు తావు లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలు గాని, సంక్షేమం గాని, అభివృద్ధి గాని, సుస్థిరగాత గాని, సంస్కరణలు గాని తీసుకొస్తుంది. ఇంకొకటి, ఆవిడేదో మాట అన్నారు అని కామెంట్ చేసింది మీరు, ఆ మాట చెప్పాలి. శ్రీనివాస్ గారి కామెంట్స్ పైన కృష్ణమూర్తి గారి కామెంట్స్ అనేది తీసుకుంటున్నా. మీరు ఆచరణ సాధ్యంగా మాయావతిగా చెప్పిన ఆచరణ సాధ్యం మాట చెప్తున్నారు వీళ్ళు అని చెప్పి, కాబట్టి దానిపైన ఎట్లా స్పందిస్తారు అంటే, ఒకటి ప్రసాద్ గారు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటే సీఎం అర్హత అయ్యే దళితుడు ఈ రాష్ట్రంలో ఒక్కరు లేరా? 3 ఎకరాలు దళిత భూమి ఆ హామీ పూర్తయిందా? మొదటిసారి దళితుడు ముఖ్యమంత్రి దాని చాప్టర్ క్లోజ్ అయిపోయింది. రెండోసారి వచ్చినప్పుడు అంశం లేదు, ప్రజలు ఆమోదించింది కాబట్టి ఇంకా దాని గురించి చర్చ పెట్టొద్దు ప్రతిసారి అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ గతంలో చెప్పింది. ఆ పార్టీ కెటి రామారావు గారు కానీ ముఖ్యమంత్రి గారు చెప్తారు, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, మళ్ళీ ఎన్నికల్లో ఆ అంశం లేకుండానే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీనిపైన కూడా మీరు స్పందించారు. ఓకే, దళిత బంధు ఎంతవరకు సహకారం అవుతుంది, ఎంతమందికి ఇచ్చేసేది? ఈ రోజు కూడా మనం పేపర్లో చూసాం దళిత బంధులు సగం పాట వెలకు పోతుందని. దీన్ని సమర్థవంతంగా చేసేటువంటి యంత్రాంగం ప్రభుత్వం వద్ద ఉంది కదా, దీన్ని ఎందుకు చేయలేకపోతున్నారు? ఉచితంగా రైతాంగానికి ఎరువులు ఇస్తామని చెప్పారు,
అది అమలు కాని హామీ అని అప్పుడు తెలిసి చేయడా, లేకపోతే ఓట్ల కోసం చేసేదా ప్రకటన? రైతాంగానికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? చిత్తశుద్ధి ఉందా, చిత్తశుద్ధి లేకనా? ఇవన్నిటి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు, నేను శ్రీనివాస్ గారు చేసిన దానికి చెప్పడం కాదు, సాధ్యం కాని సాధ్యమయ్యేటి అనే అంశాల గురించి ప్రస్తావించడం మాత్రమే ఇవి గుర్తు చేయాల్సిన అవసరం వచ్చింది. ముఖ్యంగా చూస్తే రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం కోసం, వాళ్ళ పాపకం కోసం, ప్రజల కోసం ఏదో చేయాలి అని చెప్తారు, కానీ ఆచరణలోకి వచ్చేంతవరకు చేయలేకపోతున్నారు అనేది ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తించాల్సిన అవసరం. మనం నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పాము యువత, అది సాధ్యం కానీ అమలు కాని పథకం కాదు. ఇంకొక ఇంపార్టెంట్ అంశం కూడా ఉన్నది శ్రీనివాస్ గారు, నిన్న ఓఆర్ఆర్ పైన కేసీఆర్ గారు అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి టెండర్ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు స్పందించారు. ఆయన ఏమంటారంటే నోరు మీద పడే, అంటే ఓఆర్ఆర్ పై కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు, ఇంట్లో రావాల్సిన తమ్ము రాలేదు, దీనిపైన దీంట్లో కొంత కుంభకోణం జరిగింది, దీనిపైన సిబిఐ విచారణకు ప్రభుత్వం అంగీకరిస్తుందా అని చెప్పి కిషన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఇలా ప్రధానంగా పత్రికలు వచ్చినాయి. శ్రీనివాస్ గారు దీంట్లో మీరు స్పందించాలి, ఎందుకంటే ఓఆర్ఆర్ లీజ్ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రావాల్సినటువంటి ధరం కంటే తక్కువ ధరానికే వీళ్ళు ఇచ్చిండు, దీనికంటే మహారాష్ట్ర ఇచ్చినటువంటి దానికి ప్రతి సంవత్సరాలకే ఎక్కువ డబ్బులు వచ్చినాయి, ఇక్కడ 30 సంవత్సరాలకు 7000 కోట్లు వచ్చినాయి అనేది కిషన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్. శ్రీనివాస్ గారు ఒక చిన్న ప్రసాదన, ఒక చిన్న మాట, మనం తీసుకున్నటువంటి అంటే తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి అంశాల పట్ల నిజంగా ప్రతిపక్షాల ఊహ కన్ననటువంటి అంశాలు అవి. ఇప్పుడు నిన్న ఒక మాధ్యమంలో మాట్లాడుతుంటే పూర్తాయిలో అమలు చేసే నాటికి 190,000 కోట్ల రూపాయలు అవుతుంది దళిత బంధు, మీరు ఎట్లా అధ్యయనం చేస్తారు దీన్ని అని అన్నారు. ఇదే అంబేద్కర్ గారు ఒక దశాబ్ద కాలం పాటు మాత్రమే ఏది రిజర్వేషన్లు ఉండాలి, ఆ తర్వాత ఉండొద్దు అన్నారు. 70 ఏళ్ళు అవుతున్నా ఇంకా రిజర్వేషన్లు కొనసాగించడం కాకుండా రిజర్వేషన్ శాతాన్ని పెంచుతున్నారు కదా నిస్సిగ్గుగా, అంటే ఈ దేశం 70 ఏళ్ళ తర్వాత కూడా అభివృద్ధి చెందలేదా? పోని చెందేటువంటి నమ్మకం ఆ ఈ దేశంలో ఉన్నటువంటి నాయకులకు, లేకపోతే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారా? ఆయనే అన్నాడు, నేను రాసిన రాజ్యాంగం ఒకవేళ 10 సార్లు 20 సార్లు బహుశా 10 సార్లే అంట నేను, దాన్ని అమెండ్మెంట్ చేసే పరిస్థితి వస్తే తగలబెట్టండి అని. కానీ ఇప్పటికి 100 సార్లు అమెండ్ చేసుకున్నాం కదా మనం, తిరిగి రాయడం అంటే ఏంది? సవరణలు చేసుకోవడం, వర్తమానానికి అనుగుణంగా మార్చుకోవడం, ఇంకా దాన్ని మించి గొప్పగా రాయడం, అమెండ్మెంట్సే. ఇప్పుడు సరే కొత్త సిలబస్, కొత్త పుస్తకం వచ్చిందంటే పాత పుస్తకంలో నువ్వు అన్ని తీసేస్తారా? కొత్త పుస్తకంలో కొంత యాడ్ చేస్తారు. ఈ దేశ ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా పుస్తకాలు కొత్తగా ఒకే దేశం ఒకే పుస్తకాన్ని ఏవో తీసుకొస్తుంది కదా. అట్లనే ముఖ్యమంత్రి గారు కూడా ఈ దేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి వ్యాఖ్యలు ఇంకా ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి గారు కూడా చేయరు, అంత సాహసం చేయరు ఎవరు కూడా. భవిష్యత్తు కానీ లేకపోతే తన వ్యాఖ్యలను సమర్థించుకునే శక్తి కానీ అందులో ఉన్నటువంటి వాస్తవికత కానీ జనానికి అర్థం చేపించడంలో కానీ ఆయనకు ఆయనే సాటి, ఇంకెవరు లేరు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలి అనేటువంటి శక్తి ఎవరికైనా ఉందా? ఎవరికి భయమేనా? మాకు దళిత ఓట్లు ఎక్కడ పోతాయో, వాళ్ళు ఎక్కడ ఓట్లు వేయరో, నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే ఈ దేశంలో ఆయన అంబేద్కర్ గారు అంటే దళిత ప్రతినిధి అనండి, దళితుల వరకే ప్రతినిధా ఆయన? ఏమైనా దళితుల అంటే ఆ కుటుంబంలో పుట్టడమే ఆయన చేసిన నేరమా? భారత జాతిని ఉద్దేశించి భారత జాతి భారత రాజ్యాంగానికి చైర్మన్ వివరించిన వ్యక్తిని మీరు చెప్పిందా సార్? విలువైన అంశం ఇది, అంబేద్కర్ అనే వ్యక్తి కేవలం దళితులకు మాత్రమే దైవం కాదయన, మొత్తం భారత ప్రజానీకానికి. మాయావతి గారు ఆయన ఎవరో, మాయావతి గారు ఆయన ఎవరో, ప్రవీణ్ గారు ఇంకెవరో ఇంకెవరో దళిత సంఘాల నాయకులు, మా నాయకుడు అని అది చించుకుంటారు. మీ నాయకుడు ఏందా నువ్వు? మీ నాయకుడు ఏంది, మా నాయకుడు ఏంది? మన నాయకుడు మీరు, మన అనేటువంటి తత్వంలోకి రండి. ఆయన ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించిండు, లండన్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా. అలా గాంధీ గారు ఉన్నారు, ఆయన కోన బన్యా ఉన్నాడు,
అంటే ఆయన ఓన్లీ వైశ్యాస్ కి ప్రతినిధి. ఈ కులం ఎక్కడి నుంచి వచ్చింది? కులాన్ని ఈ లాస్ట్ 30 ఇయర్స్ నుంచి నాయకులకు కూడా కులాన్ని ఆపాదించడం మొదలుపెట్టింది. ఇది ఏం పద్ధతి దేశంలో? ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు అన్నదాంటే తప్పేంది? ఇంకొక మాట మీరు మాట్లాడింది ఏంటంటే కిషన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు. కిషన్ రెడ్డి గారు అయినా రేవంత్ రెడ్డి గారు అయినా కిషన్ రెడ్డి గారు అయినా రేవంత్ రెడ్డి గారు అయినా బండి సంజయ్ గారు అయినా అప్పుడప్పుడు అప్పుడప్పుడు చర్చల్లోకి వచ్చే అరవింద్ గారు అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల పైన వాళ్లకు ఏ రోజు సంతృప్తి ఉంటుంది. వాళ్ళు విమర్శించకపోతే భాజపా అనబడరు, విమర్శించకపోతే కాంగ్రెస్ అనబడరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విషయాన్నైనా పారదర్శకంగా తెలంగాణ సమాజం కోసం తెలంగాణ అభివృద్ధి కోసం చేస్తుంది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం శాశ్వతం కాదు, దాన్ని మార్చుకునే అవసరం ఉందని అరవింద్ గారు చెప్పిండ్రు. ఎప్పటికప్పుడు దాంట్లో మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చని ఆ శాఖకు సంబంధించిన సెక్రటరీ అరవింద్ కుమార్ గారు చెప్పిండ్రు. అదే అదే ఇట్ ఈస్ నాట్ ఫైనల్, దానికంటే బెటర్ ఆప్షన్ బెటర్మెంట్ ఏదన్నా వస్తే చెప్పండి. ఒక మాట ఒక అంశం ఏంటంటే కిషన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో స్పష్టంగా ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవే 10,8875 కోట్లు వినండి, ముంబై పూణే 10 సంవత్సరాల లీజుకి ఇచ్చారు 8,875 కోట్లు, మనది 30 ఏళ్ల లీజుకు 7,380 కోట్లు. అంటే ఎట్లా దీంట్లో 10 సంవత్సరాలకే 8,000 కోట్ల పై చెప్పు అంటే సుమారు 9,000 కోట్లు వస్తుంది, 30 సంవత్సరాలకు 7,000 కోట్లు వస్తుంది అనేది ఇక్కడ కిషన్ రెడ్డి గారు తప్పబట్టింది. మేము అధికారంలోకి వచ్చేసారని చేస్తామని చెప్పి ఆయన స్పష్టంగా ఒక ప్రకటన చేసింది కిషన్ గారు. నేను అధికారంలోకి వచ్చిందాక ఎందుకు ఆ విచారణ చేయాలి? ఇప్పుడే చెప్పి రాదు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రత్యేక ఆలోచనలతోనో లేకపోతే ప్రత్యేక అధికారాలతో ఇప్పుడే విచారణ చేపట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఎందుకు? మళ్ళీ అధికారం ఎందుకు దానికి? రాష్ట్రానికి మంచి జరగాలనేటువంటి ఆలోచన భాజపా కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ రాష్ట్ర నుంచి కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడే విచారణ చేపట్టి మళ్ళీ అధికారం ఎందుకు? మంచి పని చేయడానికి ఎప్పుడైతే ఇది అక్కడ పూణే మీరు చెప్పినట్టు ముంబై పూణే హైవే ఎక్స్ప్రెస్ హైవేకి ఉన్నటువంటి లేకపోతే ఆ అంటే నెంబర్ ఆఫ్ వెహికల్స్ లేకపోతే ఏవో ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక పారామీటర్ కదండి ఎన్ నెంబర్ ఆఫ్. ముంబైనే ఎందుకు మనం దేశ బిజినెస్ రాజధాని అనాలి, వ్యాపార రాజధాని అనాలి, హైదరాబాద్ కూడా అనొచ్చు కదా? అట్లా కాదు కదా. ఏ మనకి ఇప్పుడు ఈ తక్కువ చేసి పోని అలా జరిగినటువంటి అవకతవకలు 1,000 కోట్లు అంటుండ్రు. అంటే 7,000 కోట్లు కాదు 8,000 కోట్లకి ఇచ్చేది ఉండని మీ అభిప్రాయమా? 30 ఏళ్లకు 8,000 కోట్లకు 10 సంవత్సరాలకు ఇచ్చారు, మన దగ్గర 7,800 కోట్లకు 30 సంవత్సరాలకు ఇచ్చారు. ఇది అంటే దాదాపు అన్నారు అని వాళ్ళు ఏమంటారు అంటే ఇంట్లో 1,000 కోట్ల అవినీతి జరిగింది అన్నారు. అంటే మీ మనం 1,000 కోట్ల అవినీతి జరిగింది అంటే ఇంకో 1,000 కోట్లు తక్కువ తీసుకున్నాం అన్నట్టు అంతే కదా వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం. అట్లా కాదు, ఎందుకంటే ప్రతి విషయాన్ని విమర్శన దృక్పథంతో ప్రతి సందర్భాన్ని విమర్శించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్ళదు. ప్రతిపక్షం బాధ్యతాయుతంగా విలువైన సలహాలు సూచనలు చేయాలి, అధికారంలో ఉన్న ప్రభుత్వం వాటిని ఆలోచించాలి, స్వాగతించాలి. సమాజం అప్పుడే గొప్పగా అభివృద్ధి చెందుతుంది. అట్లాంటి రాజకీయాలు రావాలి వర్తమానంలో. అంతేగాని నేను చేసినా నువ్వు తిడతావు, నువ్వు చేస్తే నేను తిడతా, ఇట్లాంటి పనులు వద్దు, ఇలాంటి మాటలు వద్దు. ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు జరగాలి. మీరు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సమర్థిస్తా ఉన్నారు, కిషన్ రెడ్డి గారేమో ఆధారాలతో సహా చెప్పిండి అక్కడ అక్కడ ఇంత వచ్చింది ఇక్కడ ఇంత వచ్చింది సరే మీరు అన్నట్టు అక్కడ వెహికల్స్ ఎక్కువ తిరుగుతాయా లేకపోతే లెంత్ ఎక్కువ ఉందా ఏందనేది సందర్భం సమయం వేరు, ఇక్కడ వేరు. ఒకటి ఏమంటే నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని చాలా తీవ్రంగా ఘాటుగా వ్యాఖ్యానించింది ఏంటంటే దారి దోపిడీ దొంగలు వీళ్లకు లెక్కలు తెలివయ్యాయి అని చెప్పి స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఈ మాట రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్నారు. దీన్ని ఏ రకంగా చూడాలి? ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ రెండు కూడా ఈ లీజును వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఇంకొక అంశం ఏంటంటే అసలు ప్రైవేటీకరణనే వ్యతిరేకించేటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ మన వైజాగ్ స్టీల్స్ కూడా కొనుగోలు చేస్తాం, దాని కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక హైవే పూర్తిగా ఎందుకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలి, ప్రభుత్వమే నడపచ్చు కదా, టోల్ ట్యాక్స్ వసూలు చేయొచ్చు కదా అనేటువంటి విమర్శలు కూడా వచ్చినాయి. దీనిపైన కూడా మీరు స్పందించాలి. డెఫినెట్ గా ఏంటంటే ఒక సంస్థ వేరు, దానిది
ఆ 60 సంవత్సరాలు 1970 50 సంవత్సరాల నుంచి ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల ఆత్మగౌరవం లేకపోతే దాంట్లో పాటు ఉన్నటువంటి మమకారం లేకపోతే ఆ సంస్థకు ఆ సంస్థ ఒకవేళ ప్రైవేట్ అయితే దాని ద్వారా కంటిన్యూస్ గా దాని కొనసాగింపుగా అనేక సంస్థలు ప్రై అయ్యేటువంటి పరిస్థితిలో ఉంది. వీలైనంత వరకు దాన్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచన చేసింది తెలంగాణ ప్రభుత్వం. దానికోసం కొంత ప్రయాసం చేసింది. తెలంగాణలో ఉన్నటువంటి టోల్ ఏదైతే టోల్ కు సంబంధించింది ఉందో ఇది అంతటా దేశం అంతటా అన్ని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు అంటే ఔటర్ రింగ్ రోడ్ అయినా రీజనల్ రింగ్ అయినా ఇట్లాంటి రోడ్లు ఏర్పాటు చేసినప్పుడే వాటి పైన ఈ పన్ను వసూలు చేసే విధానం కూడా ఒకటి ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే మేము ఒప్పుకున్నాం కానీ లేకపోతే మాకు మేమే వసూలు చేసుకోకపోవడానికి మాకు ఏమైనా కష్టమా? తెలంగాణ ప్రభుత్వమే వసూలు చేసుకుంటే మళ్ళీ అన్నది కూడా అపవాదే ఉంటది. అసలు టికెట్లే కట్ చేసలేరా అంటారు ఇక అట్లా. కాబట్టి ఒక దేశవ్యాప్తంగా ఉన్న విధానాలను అమలు చేసే ప్రయత్నమే చేస్తాం కానీ దేశ సంపదను అమ్మాలి అనేటువంటి ఆలోచన మాకు లేదు. ఈ దేశ సంపదను అమ్మొద్దు. ఎంతో కష్టపడి సాధించి జాతికి అంకితం చేసిన సంపదను అమ్మేటువంటి ప్రయత్నం చేసే దేన్నైనా అడ్డుకోవాలి ఎవరైనా. ఎందుకంటే ఎప్పుడో పివి నరసింహారావు గారి హయాంలో నష్టాలలో ఉన్న సంస్థలను మాత్రమే మనం అమ్మాలి, వాటిని లాభాలలో తెచ్చే ప్రయత్నం ప్రైవేట్ వ్యక్తులు చేసుకుంటారు, లేదా నష్టం వస్తే వాళ్ళు వస్తే భరించుకుంటారు, లాభాలలో ఉన్న సంస్థలను ఈ దేశం అమ్మకూడదు అని ఆనాడు ఒక పద్ధతి ఏర్పాటు చేసింది. ఎందుకు అంటే బంగారు తాకట్టు పెట్టి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి తరుణం అది. కాబట్టి ఈ దేశంలో ఆర్థిక సరళీకరణ విధానాలు తీసుకురావాలి, అట్లయితేనే ఈ దేశం బాగుపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చిన అంశాన్ని కొనసాగింపుగా మంచి ఉన్న సంస్థలు కూడా వాటిని అంటే ఒక మంచి కుక్కను అంటే పిచ్చి కుక్కని దాని మీద ముద్ర వేసి చంపే విధంగా ఒక మంచిగా లాభాలలో ఉన్న సంస్థలు నష్టాలలోకి తీసుకెళ్లి కావలసిన వ్యక్తులు, అది ఏ ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలా కేంద్ర ప్రభుత్వాలా ఎక్కడైనా ఆ విధానాన్ని అమలు చేసే వ్యక్తులు, నేను అవుట్ ఆఫ్ లీడర్స్ అనుకోండి, అవుట్ ఆఫ్ పార్టీ అనుకోండి, అవుట్ ఆఫ్ పాలిటిక్స్, ఎక్కడ కూడా దేశ సంపదను రాష్ట్ర సంపదను తమ వ్యక్తిగత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగత మన బంధకు వ్యక్తులకు అమ్మే ప్రయత్నం చేయకూడదు. భవిష్యత్ భారతం అంతా కూడా బంగారుమయంగా ఉండాలి. ఈ దేశానికి సంపద ఉండాలి. ఒకరిద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు వ్యక్తులలో ఉంటే వాళ్ళు దాన్ని కొనసాగించలేకపోతే ఈ దేశం ఒక్కసారిగా ఆర్థిక పతనం చెంది ఆకలి దారిద్ర్యం ఉన్న వాటి కంటే మరింత దయనీయమైన స్థితులలోకి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. అట్లాంటి స్థితి ఉండడానికి ఎప్పుడు కూడా దేశ సంపదను ఒకరిద్దరు చేతుల్లో పెట్టదు అనేది నా వ్యక్తిగత అభిమతం, మా పార్టీ అభిమతం కూడా. అందుకోసం మేమే పనిచేస్తుంటాం. స్పష్టంగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రజల యొక్క కరెక్ట్ గా మీ అంశం చాలా ఏకీభవిస్తున్నది. కృష్ణమూర్తి గారు చెప్పండి, ఇందాక శ్రీనివాస్ గారు స్పష్టంగా చెప్పినారు రెండు అంశాలు, రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాల మీద, అట్లనే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించిన అంశాల మీద కూడా స్పష్టంగా కుండబద్దలు ఉండేవి చెప్పినారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరైనా ప్రజల యొక్క ఆస్తుల్ని, ప్రజల యొక్క ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మడం వల్ల భవిష్యత్ భారతానికి, భవిష్యత్ రాష్ట్రానికి ఇబ్బంది ఎదురవుతుంది అని చెప్పి చెప్పండి. మీరు ఏమంటారు దీనిపైన? శ్రీనివాస్ గారు మాట్లాడినటువంటి దానిపైన మీ అభిప్రాయం చెప్పండి. ఓఆర్ఆర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 30 సంవత్సరాలు లేదు అనేది కొంత పార్టీలలో కానీ ప్రజల్లో కానీ అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. దాన్ని 5 సంవత్సరాలు చాలా తక్కువ సమయం, ఎందుకంటే మెయింటెనెన్స్ వాటికి సంబంధించి అనుకున్నప్పుడు 10 సంవత్సరాలు పెట్టి దాన్ని టెండరు ఇచ్చేస్తే బాగుండేది. రెండవది, ఆ టెండర్లో పారదర్శకంగా ఉంది అని అరవింద్ చెప్పినటువంటి అరవింద్ కుమార్ గారే మరి ఇంకో విషయం చెప్పారు. ఇది మన శ్రీనివాస్ గారు గుర్తించిరో లేదో తెలియదు. టెండర్ ప్రక్రియను మేము బహిర్గతం చేయము, బేసిక్ ప్రైస్ కూడా మేము చెప్పాము అని చెప్పారు. నిజంగా పారదర్శకంగా ఉంటే టెండర్ ఎట్లా ప్రక్రియ ఏంటి క్రైటీరియా టెండర్లకు అని చెప్పేసి బహిర్గతం, ఓపెన్ డాక్యుమెంట్ కదా, ప్రజల సొమ్మది, ప్రజలకు రావాల్సింది, ప్రజలకే వస్తున్నది అన్నప్పుడు దాన్ని ఆ డాక్యుమెంట్ చేయండి. అసలు టెండర్ ప్రక్రియ ఏంటి, ఏ నిబంధనల ప్రకారం ఆ సంస్థ కేటాయించారు? ఒకటి, ఈ సంస్థ దగ్గర ఐఎన్ఆర్ఆర్ సంబంధం ఉంది, ఐఎన్పిఆర్ సంబంధం ఉంది, దానికి సంబంధించిన ఆ సంస్థ పైన గతంలో కేసులు ఉన్నాయి, ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు ఆ సంస్థ మీద ఉన్నాయన్నారు. వీటన్నింటినీ గుర్తించిరా లేదా అనే విషయాన్ని
అరవింద్ కుమార్ గారు చెప్పాలి. అరవింద్ కుమార్ గారికి ఉన్నటువంటి అంటే అధికారికంగా ఎగ్జిక్యూటివ్ గా వారి కొంత నిబంధనలు, కొంత వాళ్ళకు సర్టెన్ గైడ్ లైన్స్ ఉంటాయి, సర్టెన్ లిమిట్స్ ఉంటాయి, వాళ్ళకి లిమిట్స్ ఉంటాయి. ప్రభుత్వం తరఫున పురపాలక శాఖ మంత్రి అన్ని తానే వ్యవహరించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అయినా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇదే కదా రాజకీయ పార్టీ అడిగేది, కేటీఆర్ అయినా స్పందించడం లేదంటే ఒకవేళ కేటీఆర్ కూడా స్పందించిన పక్షంలో సమర్థవంతంగా చెప్పగలరు, ప్రజలను ఖచ్చితంగా ఒప్పించగలరు, ప్రజలకు ఏదైనా సరే పూసగుచ్చినట్టు చెప్పేటువంటి సామర్థ్యం శక్తి ఉన్నటువంటి సీఎం కేసీఆర్ గారైనా కొంత స్పందించాల్సిన అవసరం ఉంది. ఎవరు స్పందించకుండా ఇటు అధికారులేమో మేము బట్టి డాక్యుమెంట్లు బయట పెట్టమంటారు, ఇటు పాలకులేమో మాట్లాడరు అన్నప్పుడు అనుమానాలు ఖచ్చితంగా వ్యక్తమవుతా ఉంటాయి. 30 సంవత్సరాలు లీజ్ అనేది అది కొంచెం లాంగ్ ప్రొసీజర్. ఇది ఇంకో అంశంలో కూడా ఇది ఔటర్ రింగ్ రోడ్ గురించి. ఇప్పుడు ఇంకో అంశం ఏంటంటే, చాలా నిన్న కేటీ రామారావు గారు చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. టూరిస్టు రావచ్చు, ఇక్కడ అభివృద్ధిని చూడొచ్చు, పోవచ్చు అని చెప్పి. అంటే ఈ రోజు నిన్న మాయావతి గారి పర్యటన, ఈ రోజు వస్తున్నటువంటి ప్రియాంక గాంధీ పర్యటన దృష్టిలో పెట్టుకుని ఆయన కామెంట్ చేసినట్టుగా మనకు అర్థమైంది. శ్రీనివాస్ గారు చెప్పండి, మరి రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చేటువంటి నాయకుల్ని, ఇతర పార్టీ నాయకుల్ని టూరిస్టులుగా పోల్చడం దేకో టీకో అని చెప్పి ఎవరు కేటీ రామారావు గారు మాట్లాడడం ఏ రకంగా చూడాలి అంటే వాళ్ళని అవమానపరిచినట్టు కదా. మరి ఇతర రాష్ట్రాలకు మన నాయకులు పోతున్నారు కదా, వారిని కూడా ఆ ప్రాంతాలలో ఆ నాయకులు ఇదే రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తే ఎట్లా ఉంటుంది? మేమైతే వాళ్ళని గొప్పగా భావిస్తున్నాం, అవమానపరుస్తలేం. ఎందుకంటే ఈ దేశానికి ఇంకా అంటే ఈ దేశంలో ఇంకా కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో తను ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నటువంటి ప్రియాంక గాంధీ గారు విచ్చేస్తున్నటువంటి సందర్భం, వాళ్ళని స్వాగతిస్తున్నాం. మేము మా పక్షాన కూడా స్వాగతం పలుకుతున్నాం. నిన్న విచ్చేసిన మాయావతి గారిని కూడా అగౌరవపరచాలనేటువంటి ఉద్దేశం మాకు లేదు. పర్యాటకులు అంటే రాజకీయ పర్యాటకులుగా మేము ఎందుకు చూస్తున్నాం అంటే, ఇక్కడ మీ దగ్గర జరగంది, మీరెక్కడ చెయ్యంది. వాస్తవానికి ఎంతో సాహసంతో కొంతమంది వ్యక్తుల ఊహలకు అందని విధంగా ఆ సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుని మేము తీసుకొస్తున్నటువంటి పథకాలు కానీ, మేము అమలు చేస్తున్న తీరు కానీ వాటిని చాలా మంది ఎన్నికల ఎత్తుగడ అని, రాజకీయ ఎత్తుగడ అని, ఓట్లు దండుకునే అంశం అని ఎవరెన్ని మాట్లాడినా మొండిగా చాలా మంది అప్పులు ఉన్నాయని మాట్లాడినా ఆ పథకాలను పేదవాళ్ళ సంక్షేమం కోసం, పేదరికంలో ఉన్న వ్యక్తుల అభివృద్ధి కోసం మేము చేస్తున్నాం. మీరు చేయండి, మేము చేస్తున్నాము. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి వెళ్ళవచ్చు అని ఉద్దేశంతో మాట్లాడిన వ్యాఖ్యల్లో భాగంగా మేము ఇప్పుడు కూడా అంటున్నాం పొలిటికల్ టూరిస్టర్స్, రాజకీయ పర్యాటకులుగానే వాళ్ళని చూస్తున్నాం. మేము ఇక్కడ రావచ్చు, చూడొచ్చు, మాట్లాడచ్చు, పోవచ్చు. నిజంగా ఒకవేళ వాళ్ళు కూడా అక్కడికి మనం వెళ్ళినటువంటి సందర్భంలో ఇదే పదం మనకు ఆపాదించాలనుకుంటే కూడా మనకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక్కడ జరిగిన అభివృద్ధిని అక్కడ మాట్లాడతాం, అక్కడ జరగని అభివృద్ధి గురించి చర్చిస్తాం, ప్రజలను చైతన్యపరుస్తాం. డెఫినెట్ గా పిఆర్ఎస్ ని విస్తరించేటువంటి ప్రయత్నం ఆగదు. ఆ దిశగానే తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది, బిఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. ఒక మాట చెప్పండి, మీరేమో అవినీతి అంటా ఉన్నారు, మిగతా పార్టీలు ఏమో అవినీతి అంటా ఉన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి గారే దళిత బంధు పథకంలో అవినీతి జరిగింది అని చెప్పి ఆయన చెప్పినారు. 300 రూపాయలు ఎమ్మెల్యేలు తీసుకున్నారు అంటే 30% అవినీతి జరిగింది అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటన మాట్లాడినప్పుడు, తర్వాత నిన్న మొన్న సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటాం మేము, ఇంకా మాకు నిధులు రావడం లేదు, ఇన్ని సంవత్సరాలు కూడా నిధులు ఇవ్వకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులలో ఉన్నామని చెప్పి సర్పంచులు మండల సమావేశాలలో పెట్రోల్ సీసాలు పట్టుకొని నిరసన ప్రదర్శన చేసింది. వాళ్ళు ఎవరు వేరే పార్టీ ఈ రెండింటిని చూస్తే ఇంత అభివృద్ధి ఉందితే అభివృద్ధి ఈ రెండింటిలో దేనిపై మాట్లాడాలంటారు? ఒక్క మాట మళ్ళొకసారి చెప్పండి, చివరి మాట మీరు అన్నమాట. అభివృద్ధి అవినీతి, ముఖ్యమంత్రి గారే స్వయంగా దళిత బంధులు అవినీతి జరిగింది అని చెప్పిండ్రు, స్వయంగా టిఆర్ఎస్ పార్టీ సర్పంచులే మండల కార్యాలయ మండల సమావేశాలలో పెట్రోల్ బాటిల్ పట్టుకుని మేము ఆత్మహత్యలు చేసుకుంటాము, నిధులు విడుదలైతే
ఈ డబ్బులు మేము చేసినటువంటి అభివృద్ధి వల్ల అభివృద్ధికి డబ్బులు తెచ్చి అప్పులు తెచ్చి పెట్టినా మాకు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి సర్పంచులు ఊరోజులు పారిపోతా ఉన్నారు, ఆత్మహత్యలకు సిద్ధమైతే ఉన్నారు, కొందరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. స్వయంగా ఒక సర్పంచ్ అయితే మన శ్మశాన వాటిక నిర్మించి ఆ శ్మశాన వాటికకు డబ్బులు రాలేదని చెప్పి చనిపోతే అదే శ్మశాన వాటిక మొదటి బొందు ఆయనదే అయింది అని చెప్పి ఆయన టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్. అంటే ఈ అవినీతి అభివృద్ధి అభివృద్ధి అంటా ఉన్నారు, ప్రజలలోనేమో అవినీతి పైన ఎక్కువ చర్చ జరుగుతూ ఉన్నది, దీన్ని ఎట్లా కామెంట్? 100% అభివృద్ధి అవినీతికి తావులేదు. అవినీతి ఎక్కడ జరిగితే మేమైతే ఊరుకునేటువంటి ప్రసక్తి లేదని అనేక సందర్భాల్లో మాట్లాడినాం. ఆ మాటకి ఇప్పుడు కూడా కట్టుబడి ఉంటాం. ఏ నిజం ఆ సర్పంచ్ గారి ఆత్మహత్య పట్లనో ఆ ఆత్మహత్య పట ఏది నిజం అనేటువంటి కథనం కొన్ని పత్రికలలో వచ్చింది. వాస్తవం ఏంది అనుకున్నటువంటి పరిస్థితులు ఏంది అనేటువంటి ఈ సర్పంచ్ గిరి కారణమే కాదు, అసలు ఆయన చావుకి ఆయనది మొదటి చావు అసలే కాదు అనేటువంటి నిజం నిర్ధారణ కూడా జరిగిపోయింది. మీరు అన్నట్టు మా ముఖ్యమంత్రి గారు నిండు సభలో అంటే పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆయన అన్నారు, నా దృష్టిలో ఒకరిద్దరు మనం గొప్పగా తీసుకెళ్తున్నటువంటి ఈ యొక్క దళితుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ పథకంలో అవకతవకలు జరిగినట్టు నాకు నోటీస్కి వస్తుంది. మీరైనా మీ అనుచరుల ద్వారానైనా ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. అది ఎలాంటిది, ఎలాంటి పనిష్మెంట్ అంటే చిట్ట చివరికి మీ ఎమ్మెల్యేగిరి టికెట్ ఇవ్వబడదు. అంటే మా పార్టీ వ్యక్తులైనా సరే ఎవరు అవినీతికి పాల్పడ్డా మాకు వినిపించింది. మా దగ్గర మాకు ఆయన అన్న మాట ఏంటంటే బెదిరించే ప్రయత్నం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన రాహుల్ గాంధీ గారు లాస్ట్ టైం వచ్చి మాట్లాడిపోయినప్పుడు ఎవరు ఎక్కువ తక్కువ మాట్లాడినా పార్టీలు నేను తీసిపడేస్తా అన్నారు. అయితే బీజేపీ పార్టీ వాళ్ళు కొట్లాడుకుంటుండ్రు, అక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ నమ్మిత గారు ఎవరో మందలిచ్చిపోయింది. అట్లనే మా పార్టీ అంతర్గత సమావేశంలో ఆయన గద్దించిన తీరు ఏంటంటే తప్పు పని చెయ్యొద్దు, ఎవరైనా చే ఇప్పుడు మనము తెలిసినట్టు మాట్లాడుతున్నాం కదా, అవతల వాళ్ళు భయపడేది ఒకటి అలా జరిగినా కూడా దాన్ని తప్పుగా తీసుకుంటున్నాం మనం. అట్లాంటిది జరగకుండా ఉండడానికి ఇంత పెద్ద మాట మాట్లాడి ఇంత పెద్ద చర్చకు దారితీస్తుందని కూడా తెలిసి మాట్లాడిందంటే ఆయన సొంత పార్టీ వాళ్ళని కూడా ఉపేక్షించమని చెప్పింది. ఇంకా చాలా దాని మీద విమర్శలు ఏంటంటే ఇప్పుడు ఎంతమంది చేసిండ్రు, ఎవరి మీద యాక్షన్ తీసుకుంటుండ్రు, ఎప్పుడు తీసుకుంటుర్రు అనేటువంటి మాటలు కూడా ఉన్నాయి. డెఫినెట్ గా ఆ సమయం వస్తుంది, వచ్చినప్పుడు ఎవరున్నారు, ఏమున్నారు, ఏం పంచుతుంది, ఏం కత్తుందని వాళ్ళని కూడా లెక్క తీస్తాం, ఆ లెక్కలల్లో బయట పెడతాం. దీని మీద దీనికి ఎక్కడ కూడా తగ్గదు, తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ కూడా తగ్గి ఉండాల్సిన అవసరం లేదు. ఒకసారి కృష్ణమూర్తి గారు ఇందాక శ్రీనివాస గారు స్పష్టంగా చెప్పారు, ఎక్కడ తగ్గలేదు, అవినీతి పాల్పడిన చర్యలు తీసుకునే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అది ముఖ్యమంత్రి గారి ధైర్యానికి ఒప్పుకోవాలి ఆయన అవినీతి ఉందని చెప్పడం అనేది శ్రీనివాస గారు అనేటువంటి మాట. ఏమంటారు మీరు దీనిపై? దళిత బంధులో అవినీతి జరిగిన దగ్గర ఆధారమే అని చెప్పారు శ్రీనివాస్ గారు సమావేశంలో. అంతర్గత సమావేశంలో సీఎం గారు చెప్పింది ఏంటంటే దళిత బంధులో 300,000 తీసుకున్నారు, ఎమ్మెల్యేలు తీసుకున్నారు, కొంతమంది వాళ్ళు అనుచరులు ఇస్తున్నారు. అందుకు సంబంధించిన దగ్గర ఆధారాలు ఉన్నాయి, 10-12 మందికి సంబంధించిన ఆధారమైన సంఖ్యతో సహా చెప్పారు. 10-12 మంది ఏదో బెదిరింపు ధోరణి కాదు సార్, అది జరిగింది బెదిరింపు ధోరణి కాదు సార్, స్పష్టంగా సీఎం కేసీఆర్ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు. అన్నప్పుడు వాళ్ళ మీద ఎందుకు తేలి తీసుకోలేదు, ఎందుకు కేసు బుక్ చేయలేదు అనేది ఇప్పుడు ప్రశ్న వస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అడుగుతుంది. కొంతమంది ఎస్సీ మోర్చా నాయకులు, ఎస్సీ మోర్చా వాళ్ళైతే వీళ్ళ మీద దళిత ఏంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు నమోదు చేయట్లేదని ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ నాయకత్వానికి ఉందని నేను అనుకుంటున్నాను. ఒకటి, రెండోది అవినీతి ఎవరు చేసినా సహించం, మంచి పద్ధతి ఇది, కరెక్ట్. మరి కొంతమంది ఇప్పటికీ ఆరోపణలు వచ్చాయి, కొంతమంది భూ కబ్జాలు వచ్చాయి, కొంతమంది అమ్మాయిలను వేధిస్తున్నది వచ్చాయి, కొంతమంది మహిళలు వేధిస్తున్నది, కొంత ఒక సర్పంచ్ అయితే బయటగా వచ్చి నాకు వేధింపులు ఉన్నాయి వెళ్తుందని చెప్పారు. అంటే వీటి మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు, ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు వెనక్కి అంటే పార్టీలు ప్రధానమైనటువంటి మాట ఏంటంటే ఎవరు అవినీతి చేసినా కూడా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకున్నారు చూడడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటైతే, మీరు చెప్పేదానికంటే చాలా అవినీతి జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అనేక రకాల ఆవేదన చెందుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో మరి.
రాష్ట్రానికి అయితే ఈరోజు ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు, నిన్న మాయావతి గారు వచ్చి వెళ్ళారు, మరి అవోది సీకో అని చెప్పి కేటీఆర్ గారు చెప్పిన దాని పట్ల వారు ఏ మేరకు స్పందిస్తారు, ఏం తెలుసుకుంటారు, జరిగేటువంటి విషయాలు ఏ మేరకు మాట్లాడతారు అంశాలు ఈ రోజు ప్రియాంక సభలో మనం ఎదురు చూద్దాం. ఇది ఈ రోజు ఎదురు చూసే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు బచ్చు శ్రీనివాస్ గారికి, అలాగే సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇది ఈ రోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి ఎదురు చూసే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.